ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకందరికీ మేలు, ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఖండించేటువంటి అవకాశము ఈ సమాజానికి వస్తుంది. అదేవిధంగా మేము అందుబాటులో ఉంటాము, ఎందుకంటే మాకు గుండాయిజం లేదు, మాకంటూ ఫాలోవర్స్ ఉండరు, మాకంటూ రాజకీయాలు గూడు పుటాణీలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో స్వచ్ఛమైన రాజకీయ నాయకులుగా ఉంటారు మా వాళ్ళు ఎవరైనా సరే. కింద స్థాయి వాడైనా కానీ, ఏ స్థాయి వాడైనా కానీ దగ్గరుండి వాళ్ళ సమస్యలను ఆలోచించి పరిష్కరించేదాకా కూడా నిద్రపోయినటువంటి వాళ్ళు మా వాళ్ళు. ఈ విధంగా అకౌంటబిలిటీ ఉంటుంది, అందుబాటులో ఉంటారు, సేవాభావం కలిగి ఉంటారు, ఎలాంటి స్వార్థానికి ఉండనటువంటి వాళ్ళు, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు, ట్యాక్స్లు అధికంగా కడుతున్నటువంటి వాళ్ళు, సమాజంలో మిగతా వర్గాల లాగా అధిక శాతము ఓటర్లు కలిగినటువంటి వాళ్ళము, కానీ ఈ సమాజంలో ఏ వర్గం లేనటువంటి ఇన్స్పైర్ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళము. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా మేము కనీసము ఎలాంటి స్వార్థం లేకుండా ఓటు వేసి వస్తున్నాం అంటే, కొంతమంది కొన్ని రకాలైనటువంటి స్వలాభాలకు లేకపోతే లాభాపేక్షకు లేకపోతే ఏదైనా ప్రలోభాలకు లొంగొచ్చు, కానీ మేము మా సైకిళ్ళ మీద మేము వెళ్తాము, మా బైకుల మీద మేము వెళ్తాము, మా కార్లలో మేము వెళ్తాము, సైలెంట్గా ఓటు వేసి వస్తాము. అంతటి నిస్వార్థ పనులం మేము. దయచేసి ఇప్పటిదాకా జరిగింది వేరు, జరగబోయేది వేరు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం చేస్తా ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా అనేక డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను ఏ మేనిఫెస్టోలో పెడతారో ఆ పార్టీకి పూర్తిగా మేము సహకరిస్తాము. ఎక్కడ ఏ పార్టీ తరఫున కానీ ఆర్యవైశ్యుడు, గుర్తింపు కలిగిన పార్టీ తరఫున ఆర్యవైశ్యుడు కానీ నిలబడితే ఆ స్థానానికి వెళ్ళి మేము ప్రచారం చేస్తాము. ఒక్క వయసులనే కాదు, ఇంటింటికి వెళ్తాము, మా యొక్క మంచితనాన్ని వాళ్ళకి వివరిస్తాము, గతంలో ఇప్పుడు ఎప్పుడు మేము చేస్తున్నటువంటి సేవలను వివరిస్తాము, వాళ్ళకి తెలియజేస్తాము, సమాజానికి మా లాంటి వాళ్ళ అవసరం ఏంటి కూడా వాళ్ళకి తెలియజేస్తాము. ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము వయసులకు సీట్లు ఇమ్మని అడుగుతున్నాము. మా వాళ్ళ కోసం గానో, మా వాళ్ళకి ఏదైనా అత్యధిక పోస్టులు వస్తే మాకేదో లాభం జరుగుతుందనో కాదు, ఈ సమాజం బాగుపడడం కోసమే మేము అడుగుతా ఉన్నాము. మాకు అనేక డిమాండ్లు ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఈ నెలలో యాక్సెప్ట్ చేస్తారు, వచ్చే నెలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటూ వచ్చాము. మేము రిజర్వేషన్స్ వ్యతిరేకించడం లేదు, ఉన్న రిజర్వేషన్స్ తగ్గించమండం లేదు, ఎవరికి పెంచమండం లేదు, తగ్గించమండం లేదు, మాకు కూడా మేము అడగడం లేదు, మాలోని బీదవాళ్ళకు కూడా అడగడం లేదు. మాలోని బీదలు మేధావులు 99 మార్కులు వచ్చినటువంటి అతి నిరుపేద ఆర్య వయసులకు 5% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాము. మేము కూడా ఈ దేశంలో పుట్టాము, అలానే అన్ని కులాలకి ఈ రోజున కార్పొరేషన్స్ ఇస్తున్నారు. కార్పొరేషన్ అనేది ఇస్తే ఆ కులము ఆ జాతో డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కానీ వయసులకు కార్పొరేషన్ ఇస్తే ఈ దేశం బాగుపడుతుంది. అందుకే 1000 కోట్లతో మేము కార్పొరేషన్ అడుగుతున్నాము. అంటే వయసుడికి మేము ఫ్రీగా అడగడం లేదు, 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు వాళ్ళ వ్యాపారాన్ని బట్టి రుణాలు ఇస్తాము. దాని మీద వడ్డీ తక్కువనో వడ్డీ లేకుండానో వాళ్ళు రీపేమెంట్ చేసే విధంగా రుణాలు ఇస్తాము. దాంతో వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు, కొంతమంది స్టాఫ్ను పెట్టుకుంటారు, హమాలీలు వస్తారు, వస్తువులు నమ్ముతారు, వస్తువులు డిమాండ్ ఏర్పడుతుంది, కార్మికులు వస్తారు, కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, చైన్ సిస్టంలో ఈ దేశమే బాగుపడుతుంది. మనం డబ్బు ఫ్రీగా అడగడం లేదు, మళ్ళీ మీ డబ్బు మీకు రిటర్నిస్తామంటున్నాము. అందుకే వయసులకు 1000 కోట్లతోటి ఖచ్చితంగా కార్పొరేషన్ వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఇస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టాల్సిందిగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తూ వస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.